హాయ్ హలో, వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. ధనియాలతో టీ చేసుకొని తాగితే ఈ సమస్యలని దూరం. ధనియాలు, కొత్తిమీర అంటే చాలామందికి ఇష్టం. వీటిని వంటింట్లో వాడుతూనే ఉంటారు. ధనియాల్లో శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, సి, కే వంటి పోషకాలు ఉన్నాయి. వీటితో టీ చేసుకొని తాగితే చాలా సమస్యలు దూరమవుతాయి. అవేంటో చూద్దాం. మైగ్రేన్. చాలామంది ఇబ్బంది పడే సమస్యల్లో మైగ్రేషన్ ఒకటి. ఎండాకాలంలో ఈ సమస్య మరి ఎక్కువ అవుతుంది. దీని నుంచి రిలాక్స్ అవ్వాలి అంటే ధనియాలతో టీ చేసుకొని తాగొచ్చు. మీరు మైగ్రేన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే మీ డైట్లో ధనియాలతో చేసిన టీని మీ డైలీ రొటీన్లో యాడ్ చేసుకోండి. రెండవది జీర్ణ సమస్య. జీర్ణ సమస్యల్ని దూరం చేయడంలో ధనియాలు ముందుంటాయి. ధనియాలతో చేసిన టీ తాగితే మూత్ర విసర్జన పెరుగుతుంది. ఇందులోని శోథ నిరోధక లక్షణాలు కడుపు, పేగు సమస్యల్ని దూరం చేస్తాయి, జీర్ణక్రియని మెరుగ్గా చేస్తాయి. అందుకోసం ఓ కప్పు ధనియాల టీని రెగ్యులర్గా తాగాలి. టాక్సిన్ని బయటికి పంపడం. చాలామంది శరీరంలో టాక్సిన్ పేరుకుపోయి ఉంటాయి. ఇవి లివర్, గాల్ బాండల్లో సమస్యల్ని సృష్టిస్తాయి. అలా కాకుండా ఉండాలంటే ఈ ధనియాల టీని తాగండి. దీనివల్ల బాడీ టాక్సిన్పై అవుతుంది మంటను తగ్గించడం. ధనియాలు శరీరంలో మంటని తగ్గించే గుణాలు ఉంటాయి. వీటితో టీ చేసుకొని తాగడం వల్ల యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు, కీళ్ళ నొప్పులు, ఆర్థరాయిడిస్, ఇతర ఇన్ఫ్లమెంటరీ లక్షణాలను తగ్గిస్తాయి. రెగ్యులర్గా తాగితే రిజల్ట్ ఉంటుంది. ఇంతకు ధనియాల టీ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. 2 గ్లాసుల నీటిని తీసుకొని అందులో 2 టీ స్పూన్ల ధనియాలను వేయండి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే ఆ నీటిని రోజంతా తాగొచ్చు. లేదంటే నీరు సగమయ్యే వరకు మరిగించి వడపోసి వేడిగా ఉన్నప్పుడు తాగండి. ఇలా తాగడం వల్ల శరీర ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.